ఇన్పుట్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. హీర్ ఆఫ్టర్ ఇలాగే మిస్యూజ్ జరుగుతుందని, సిగ్నేటరీస్నే కాదని డివేట్ చేయటం మూలంగా వాళ్ళు కూడా ప్రివిలేజెస్ లాస్ అవుతున్నారు. ప్రైవేట్ మామూలు అవర్స్ లో, అంటే క్వశ్చన్ అవర్స్ లో, దిస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ది మెంబర్, అంటే మెంబర్ ఎవరైతే మనకి ప్రశ్నలు పంపుతున్నారో ఆ సిగ్నేటరీస్ కి మాత్రమే ప్రివిలేజ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే, ఇది కన్వెన్షన్ అంటారో ఏమంటారో, నా విచక్షణాధికారంతో ఈ రోజు నేను ఇస్తున్నటువంటి రూలింగ్ ఇది. ఖచ్చితంగా కాదు, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. హీరా ప్లీజ్, ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్, ఐ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నేను ఈ రోజు నేను చెప్తున్నాను. హీరాఫ్టర్ మీరు అపోజ్ చేసుకునే హక్కు మీకుంది. ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ రూల్. మీరు అడగాలనుకున్నప్పుడు యూ సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. మీరు అడగాలనుకునేటప్పుడు చైర్ దగ్గర నుంచి మీరు అనుమతి తీసుకోవాలి కదా. అది రూల్ కాదా. మీరు రూల్ ప్రకారం నా దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు అనుమతి తీసుకొని మీరు మాట్లాడాలి. దట్ ఈస్ ద కౌలన్ చెక్ ద వాట్ ఇట్ సేస్. ప్లీజ్ కూర్చోండి. రామకృష్ణ గారు కూర్చోండి. రామకృష్ణారెడ్డి గారు కూర్చోండి. ఆర్కే గారు కూర్చోండి. నేను ఖచ్చితంగా నేను దీనికి కన్ఫర్మ్ అవ్వదలుచుకున్నాను. మీరు ఎవరైనా కానీ అదర్ దాన్ క్వశ్చన్ సిగ్నేటరీస్ అయితే దే హ్యావ్ టు సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. చైర్ తాలూకా అనుమతి తీసుకొని మాట్లాడాలి, అప్పుడు మీకు అవకాశం వస్తుంది. కానీ ఈ విధంగా బుల్డోస్ చేస్తే రాదండి, బుల్డోస్ చేస్తే రాదు. చంద్రబాబు నాయుడు గారు బుల్డోస్ చేస్తే రాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ మస్ట్ సీక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది చైర్. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు పుట్ ఏ క్వశ్చన్ ఎడిషనల్ గా మీరు అడగాలనుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఒకరు చేయాలి. ప్రజాస్వామ్య దుచ్చే చౌదరి గారు, డెమోక్రసీ కోసం నాకు తెలుసును. మీరు నాకు అనుమతి పెట్టుకోండి, నేను ఇస్తానంటున్నాను. నేను చైర్ మీకు పర్మిషన్ పెట్టుకోవాలి.